Hi, hello and welcome back to my channel and welcome to a new vlog. So first of all, mundaga andarki happy Diwali. This video anedi actually 3 days back start ayind anamata. Friday ro Sunday kada Diwali. So nenu akkada intro gaani asla inga explanation gaani em ivvaled anamata. So clean ga uppiddam ani cheppesi vachano. First inka ready kuda avaledu. ఇంకా ఇది మార్నింగ్ అనమాట. టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 10:30 అవుతుంది. బట్ లేట్గా లేచాము ఎందుకంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో బేసికల్లీ మేము ఫ్రైడే వచ్చాము ఇక్కడికి. ఫ్రైడే ఇంటి దగ్గర కాకినాడలో టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యి వడిసలర్ వస్తాం అనమాట. ఎందుకంటే నిన్న మా చిన్నమామే బర్త్డే, సో మొన్న నైట్ నుంచి సెలబ్రేషన్స్ ఉండాలి అందుకని వచ్చాను. సో ఫస్ట్ ఫ్రైడే ఈవినింగ్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, అవైతే చూడండి. నేను ఈలోపు కొంచెం బేస్ వేసుకుని వస్తాను అనమాట. ఫ్రైడే చూసారు కదా, ఫ్రైడే నైట్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే అనమాట, సాటర్డే లేచిన వెంటనే మళ్ళీ అంటే మిగిలిన బయట జనాలు కానీ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చారనమాట. అంటే మా మావే కొంచెం పొలిటికల్గా తిరుగుతారు, సో హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. సో అందుకని ఏంటంటే ఊళ్ళో వాళ్ళు అందరూ వస్తారనమాట, అభిమానులు ఫ్యాన్స్ బేసికల్లీ. సో వచ్చి కేక్ కటింగ్ అది చేశారు మధ్యాహ్నం వరకు. అండ్ అది కూడా చూడండి, ఇప్పుడు నేను ఈలోపు ఇంకొక లేయర్ వస్తాను. ఓకే. అండ్ సో చిన్న మావే అంటే షర్మి హనీ ఉన్నారు కదా, వాళ్ళ డాడీ అనమాట, మా మావే వాళ్ళ తమ్ముడు. సో అది రీల్స్ చేసుకుందామని ట్రై చేసాము. ఆ రీల్స్ చేసుకున్నప్పుడు జరిగిన బ్లూపర్స్ అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ ఆ రీల్స్ కూడా యాడ్ చేస్తాను. హలో, టేక్ క్వశ్చన్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, దయ్యం టేక్ పొజిషన్స్. సో చూసారు కదా, సో రీల్స్ అలా ఎంజాయ్ చేసి అలా టైంపాస్ చేసాము. నెక్స్ట్ ఏం చేసామంటే
ఈవినింగ్ ర్యాలీకి వెళ్ళారనమాట మావే వాళ్ళు. అంటే ఇంకా ఊర్లో కూడా కొంతమంది మమ్మల్ని అరేంజ్ చేసి కేక్ కటింగ్ అది చేశారు. సో మా మావేతో పాటు మేము కూడా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మాకు పొద్దు నుంచి పైసా పని లేదండి బేసికల్లీ, బట్ మేమే అలా తిరిగి హడావిడి చేసి మేమే ఎంజాయ్ చేస్తాము నిన్నంతా. సో మేమైతే ఈవినింగ్ 6 or 6:15 స్టార్ట్ అయ్యాము. నైట్ 11:30 అయినట్టుకుని మేము ఇంటికి వచ్చేసరికి కార్లోనే ఉన్నాము. కార్ నుంచి అయితే మేము దిగలేదు, జస్ట్ ఊరికే సరదాగా వెళ్ళి కార్లోనే ఎంజాయ్ చేసాం. సో మీకు ఏంటి ఆ ర్యాలీ ఎలా జరిగింది, లైక్ ఎలా వెళ్ళాం అనేది కూడా క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. చాక్లెట్ కాఫీ నేను నైట్ కూడా చూసారు కదా, నాకు 9:30 అయ్యేసరికి ఇంకా ఎనర్జీ అనేది ఫుల్ డ్రాప్ అయిపోయింది. అది బేసికలీ కార్లోనే ఉండి అక్కడ పాపం ఒక్కొక్కరికి దగ్గరగా 15 minutes అలా పట్టింది. ఒక చోట అయితే 30 minutes కూడా పట్టింది. అంటే పాపం అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారేమో నాకు కూడా తెలీదు. సో అక్కడ 15 minutes అయ్యే 30 minutes అయ్యేసరికి నాకు ఇంకా కార్లో కూర్చొనికొచ్చి ఇంకా నాకు లైక్ టైర్డ్ అయిపోయాను అనమాట. అంటే ఎందుకు వచ్చాను అనిపించింది. బట్ అప్పుడు నా మూడ్ కోపప్ చేయడానికి నా ఫ్రెండ్స్ ఏం చేశారో చూడండి, తెలుస్తుంది. సో అదన్నమాట నిన్న మొన్న జరిగిన కథ. అండ్ ఈరోజు దివాళీ, మొత్తం రెడీ అయిపోయాను. హెయిర్ అయితే ఇంకా వెట్గా ఉంది. సో ప్రెసెంట్గా అయితే ఇది నా హెయిర్ స్టైల్. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళాలన్నమాట. నేను ఫస్ట్ ఇంట్లో దండం పెట్టుకుంటాను. సో లక్ష్మీదేవి పూజ చేసుకున్నాక గుడికి వెళ్తామన్నమాట. గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో ప్రెజెంట్ పూలు తీసుకోవడానికి ఆగాము. బావెల్ పూలు తీసుకుంటున్నారు. నేను కావచ్చు హలో. సో ఇప్పుడు పాల్మంచు చేస్తున్నాము. వదినాక గుమ్మానికి నిన్నే పెట్టాను అనమాట ఇవి తెచ్చి. అవి రియల్వి కాదు, డీమార్ట్లో కొన్నాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఇవి నిన్న రాత్రి తగిలించాను. ఇప్పుడైతే ఇక్కడ
ఒక ఫ్లవర్ రంగోలీలు వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ పోయినా అక్కడ పోయినా చూపించినట్టు అండ్ ఊర్లోకి వెళ్ళొచ్చాం అనమాట సరదాగా. సో ఇంకా ఈవినింగ్ 5 అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్నాక అప్పుడు దీపాలు వెలిగిస్తాం. సో క్విక్గా రెడీ అయ్యి వచ్చేస్తాను. బాయ్. సో రెడీ అయిపోయాను. ఇది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ని, మీకు అది ఇంకొక వీడియోలో వస్తుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఈ దుప్పట్టా కూడా నా దగ్గర ఉండాలి, దాన్నే సెట్ చేశాను అనమాట. పర్లేదు, కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ ఇట్స్ ఓకే, మేనేజబుల్. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 12 అయిపోయింది టైం అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 12 అయింది. నేనైతే దివాళీ బ్లాక్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మధ్యలో ఏమైందంటే నేను ముందేసుకున్న డ్రెస్ కాలిపోయింది అనమాట, దీపం తగ్గి లైక్ ఎంతో కాదు చిన్నగా ఇంత కింద బార్డర్ దగ్గర పెద్ద హోల్లా వచ్చింది. సో ఇంకా అది ఉంచుకోవద్దు మంచిది కాదు అంటే ఇంకా తీసాను. తీసాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. సో నేనేమి ఇంక అప్పటి నుంచి డల్గా ఉన్నాను అనమాట, అందుకే పెద్దగా వ్లాగ్ అది చేసి ఇంకేం మాట్లాడలేదు. సో ఫొటోస్ కూడా ఇంకా తీసుకోలేదు. బట్ మా హస్బెండ్ వచ్చి అలా జరుగుతుండే ఏం కాదు, మళ్ళీ రెడీ అవ్వు నేను తీస్తానంటే. సో ఇప్పుడు మళ్ళీ 11:30కి రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇందాక రెడీ చేసిన ఆ ఫ్లవర్స్ పెట్టి లైట్స్ అవి పెట్టాను కదా, దాంతో ఇప్పుడు నేను ఫోటో తీయించుకున్నాను 11:30కి. సో దివాళీ అంటే నా దివాళీ ఇలా జరిగింది. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ నా డ్రెస్ ఎప్పుడూ కాల్చుకోలేదు. ఒకసారి మాత్రం నాకు చుచ్చుబుడి మొత్తం ఫేస్ మీదకి వచ్చింది అనమాట, లైక్ చిన్న 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 పొక్కుల కింద కూడా వచ్చాయి నాకు అది బర్న్ అయ్యి. అప్పుడు తెలియలేదు చిన్నప్పుడు, లైక్ 3rd 4th ఉన్నప్పుడు. నెక్స్ట్ మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత నేను ఈ ఇయరే ఫస్ట్ టైం డ్రెస్ అయితే ఫస్ట్ టైం కాల్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ కాల్చుకోలేదు. సో అందుకే తీసుకోలేకపోయాను. బట్ ఇట్ హ్యాపెన్స్, లైక్ లైఫ్లో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఒక బ్యాడ్ థింగ్ ఏదైనా ఒకటి జరిగిందంటే అది సంథింగ్ గుడ్గా అయ్యి ఉండాలి. సో ఆ డ్రెస్ ఎందుకు కాలిందో ఏమో నాకు తెలీదు.
సో ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను, బట్ నాట్ ఆన్ అ సాడ్ నోట్ బట్ ఆల్వేస్ ఆన్ అ హ్యాపీ నోట్. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నేను నా వంతుగా ట్రై చేస్తున్నాను వీలైనంత ఆస్థెటిక్గా లేదంటే రాగా పెట్టడానికి. సో నేను ఇంకా నేర్చుకుంటున్నాను, మీకు ఏమైనా నచ్చకపోతే చెప్పండి కమెంట్స్లో, బట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. And stay positive and stay happy. Okay, bye. Happy Diwali. Nirajan sa 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 nirajan sa 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 nirajan sa 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 nirajan.